गान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः
गजाननम् भूतगणादिसेवितम् कपित्तजम्भूफलसारपक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। భారత దేశంలో భారతీయ సంస్కృతిలో వంద మాటలు తెలియటమే చెప్తారు. మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని. మానవ జన్మ చాలా ఉత్తమమైనది అయితే ఎవరికంటే ఉత్తమమైనది? పశువుల కంటేనా, పక్షుల కంటేనా, ఆటగాళ్ళ కంటేనా, జంతువుల కంటేనా? కాదు, వాటికంటే ఇది ఉత్తమమైన కాదర్థం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పక్షి కంటే మనిషి ఉత్తముడు కాదు, పశువు కంటే మనిషి ఉత్తముడు కాదు, ఆ సముద్రంలో చేప కంటే మనుషులు ఏ విధంగా ఉత్తముడు కాదు. మరి ఉత్తమ జన్మ ఎందుకన్నారంటే ఊర్ధలోకానికి వెళ్ళడానికి, మోక్ష సంపాదనకి పనికి వచ్చేందుకు మనిషి జన్మ ఆ మార్గాన్ని చూపిస్తుంది. మనిషి జన్మలోనూ మాత్రమే మోక్షానికి సాధ్యం. పశుపక్షాదులకి మోక్ష మార్గానికి వెళ్ళే అవకాశం కానీ వాటికి బోధ కానీ ఆ స్మృతి ఆ బుద్ధి కానీ వాటిలో పుట్టదు, మనిషి జన్మగానే పుడుతుంది. అప్పుడు ప్రశ్న గుర్తుంది, ఎంతమంది మనుషులకి ఎక్కడికోబడింది? కోటికి ఒకటికే అవకాశం ఉన్నప్పటికీ మొత్తం ఆ జాతి మంచిది ఉత్తమ జన్మ అని అంటారు. ఒక దేశంలో చాలా మహానుభావుడు పుట్టాడు, గాంధీ గారు పుట్టారు, ఆయన చాలా గొప్పవాడని అమెరికాలో వాళ్ళందరూ గొప్పవారు. భారతదేశం గొప్పదన్న అందుకని ఎవరికో ఒకరికైనా ఉత్తమ మార్గానికి మోక్ష మార్గానికి సాధ్యమైతే ఒకరికి వీలైనప్పటికీ కూడా దేశం గొప్పదే. ఎందుకంటే ఆ సంస్కృతి ఆ దేశంలో ఉంది కాబట్టి. ఆ సంస్కృతి పశుపక్షాదులు లేదు. మరి ఎందులో అవి తక్కువ అంటే ఎందులో ఎక్కువ అంటే ఈ అవకాశం లేని జన్మలు అవి. కానీ కోటికొకడు ముక్తిని పొందడానికి అవకాశం ఉన్న మానవ జన్మ మనుషుల జాతిని మొత్తానికి పరిచయం చేస్తుందా? అది కూడా వాళ్ళ ఉద్దేశం కాదు. ఇలా ఉంది, ఇంకోటికి ఒకడైనా చూడు ఉంటి పొందుతున్నాడు. ఒకడు ఈశ్వరలోకానికి వెళ్ళాడు, ఇంకొకడు వసులోకానికి వెళ్ళాడు, ఇంకొకడు ఏమో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇక్కడ పుట్టిన మహర్షులు తపస్సులు చేసి తపోలోకంలో ఉన్నారు. చూడండి, బ్రహ్మలోకానికి దగ్గరగా బ్రహ్మదేవుడు చూస్తూ క్రిందగా ఉన్నారు వాడు. వాడు పదవి చేతి వేసుగా వాళ్ళు ఏం చేస్తారు? దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళాలని ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు వాడు మనుషులు, అలా గుర్తుపెట్టుకోవాలి. నీ పూర్వులే వాళ్ళు, నీ జాతర పుట్టారు వాళ్ళు, వాళ్ళు నీలాగే ఉన్నారు. నీలని మనుషులే, తల్లి గర్భంలో పుట్టారు, తల్లి పరదాగాలు పెరిగారు, ఆకలి తప్పిక వార్ధక్యం వృద్ధాప్యం అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అని ఆ తపస్సుని వాడుకొని మామూలు మనుషులుగా పుట్టిన వాడు బ్రహ్మలోకానికి వెళ్ళారు. వాళ్ళని చూసుకోవాలని చెప్పడం కోసమని మనుషు దాన్ని మొత్తం అనేది చెప్పాడు. చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఇది. ఎలా ఉత్తముడు అవుతాడు? జన బాహుళ్యం చేత కానీ పర్సంటేజ్ వల్ల కాదు, ఎగ్జాంపుల్ వల్ల. అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అలాంటి వాళ్ళు ఉత్తమ లోకానికి వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళిపోయి తర్వాత ఉండినట్టు కోట్ల కొద్దీ మానవ జాతికి ఉత్తమ మార్గంలో వెళ్ళండి అని చెప్పి బోధ చేసి 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 వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి వాళ్ళు చేసిన బోధలే ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు, వాళ్ళు చేసిన బోధలే పురాణాలు, వాళ్ళు చేసినటువంటి బోధలే స్మృతులు, అన్నీ చేశారు. ఈ విధంగా మానవ జాతి చాలా ఉత్తమమైనది
అంటే అర్థం అలా దీన్ని పెద్దలు తీసుకోవడం ఎందుకంటే ఈయనందరూ మహానుభావులు అలా వెళ్ళారు కాబట్టి ఈ జాతి గొప్పదే. కానీ ఎంతమందిగా బుద్ధి పుట్టింది అనేది అది మన విషయం, మన విషయం. ఒక స్కూల్లో అన్నింటిలోనూ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడు ఒకడు, అన్నింటిలోనూ ఫెయిల్ అయిన వాడు ఒకడు. వీరిగా అన్నింటిలోనూ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడు చూసి నువ్వు తెచ్చుకోవాలి. వాడు చూసి టీచర్ ఏం చేస్తారు, వాడు చూడరా అన్నింటిలోనూ మంచి మార్కులు వచ్చాయని చెప్పి టీచర్ వాడు చూపిస్తాడు మిగతా వాడు. మా గురించి అనుభవం ఇది. అలాగే మనం ఎప్పుడు కూడా ఉత్తముని దృష్టిలో పెట్టుకొని, ఉత్తమైన మానవుల దృష్టిలో పెట్టుకుని, మహత్వలైన వాడిని చూసుకుని చెప్పి, ఒకనాడు మనం పెద్దలందరూ చేసిన బోధనందరినీ బాగా గుర్తు చేసుకునేటట్టయితే మానవ జాతి ఉత్తమం ఆ మాట వాడికి వర్తిస్తుంది. దానికి ఏమైనా క్వాలిఫికేషన్స్ రిజర్వేషన్స్ ఉంటాయా? మా పిల్లలు అందరికీ సామాన్య, వాడు బ్రాహ్మణుడా, పండితుడా, కాడ, వాడు శూద్రుడా, మాల, మాదిగా, ఏ జాతి వాడు, అసలు ప్రశ్నే లేదు. ఇదంతా మనం కనిపించుకుంటాం. ఉత్తమ దాని మోక్షాలు ప్రతి జీవుడు. ఆ జీవు మనుషుడైతే ఆ జీవుడికి ఉండేటటువంటి అధికారం ఈశ్వరుడు ఇచ్చాడు. అధికారంలో భేదాలేమో మనుషులు సృష్టిస్తే ఈశ్వరుడు సమానంగా అందరికీ ఇచ్చాడు. ఈశ్వరుడికి బలం ఉందా? ఈశ్వరుడికైనా మతం ఉందా? ఈశ్వరుడికైనా గ్రంథాలు ఉన్నాయా? ఈశ్వరుడి దగ్గర వేదాలు ఉన్నాయా? స్వర్గంలో స్వర్గానికి పెడితేనే యజ్ఞములు లేవు, వేదములు లేవు, శాస్త్రాలు లేవు. ఇవన్నీ ఎవరితో మనకు అవసరం కాబట్టి మనకు వచ్చాయి. దానికి ఏమీ కూడా అర్హత అనర్హత భేదాలు లేకుండా మానవ జాతిని భగవంతుడు సృష్టించి అవకాశాన్ని కల్పించాడు. ఇదిగో ఈ దారి పెడితే ఉత్తమైన దారి ఎంత బాగుందో చూడ, స్వర్గానికి పెడుతుంది. ఇంకో దారి ఉంది, ఇది నరకానికి పెడుతుంది, నీ ఇష్టం. స్వేచ్ఛ ఇచ్చాడు మనుషుడికి భగవంతుడు. స్వేచ్ఛ ఇవ్వడం చేతనే సుఖము అసుఖము రెండు కలుగుతున్నాయి. దుఃఖము కలుగుతోంది, సుఖం కలుగుతోంది. స్వేచ్ఛ ఎలా వాడుకుంటామో దాన్ని పెడుతుంది. ఏ జాతిలో ఎక్కడ ఎక్కడ పుడితే మాత్రమే వాడు పెద్ద చదువు చదివి పెద్ద ఉద్యోగాలకు వెళ్ళి పెద్ద ఉత్తముడై దేశానికి ప్రెసిడెంట్ కాకూడదా? ఎవడైనా కావచ్చు. ఈ ఊళ్ళో పల్లెటూరులో పుట్టినవాడు ఈ దేశానికి ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. వాడు వద్దని ఎవరు చెప్పారు? అవకాశం ఉన్న చోట మనుషుడు ఎంత వాడుకుంటాడో అది ఆ మంచి బుద్ధి పుట్టడం పేరు సంస్కారం. ఆ సంస్కారం వాళ్ళలో పుట్టించడానికే, దుర్బుద్ధి పుట్టి పాపం చేయకుండా ఉండడానికే పెద్దలు చెప్పిన మాట వినాలని ఇవన్నీ ఏర్పడ్డాయి. అవకాశం ఎంత ఉందో అంత మంచి బుద్ధి మనుషులు ఉండాలి. అవకాశం లేకపోవడం అనేది తెలియదు. ప్రతి వాడికి ఎంతైనా అవకాశం ఉంది. అంటే మనుషుల మామూలు దేశంలో అవకాశం ప్రతి వాడికి సమానంగా ఎలా ఉందో మోక్షాలు కూడా సమస్త మానవులకి సమానంగా ఇచ్చారు. అది డెమోక్రసీ. ఎవరైనా నువ్వు పనికిరావు, నీ జాతి వాడికి నీ కులం అడ్మిషన్ ఉండదు అని అంటే అది దోషం. అలా అన్న మనుషులు అంటారేమో కానీ భగవంతురాం లేదు. డెమోస్ అంటే మానవ జాతి సమాజం సంఘం అని అర్థం. క్రసి అంటే వాళ్ళ పరిపాలన, వాళ్ళ అధికారం అని అర్థం. అలాగా ఈ సంస్కృతి అంతా కూడా ఎవరిది అంటే భారతీయులది. వేదమతంలో పుట్టి మహర్షుల బోధనతో పుట్టి పెరిగి కొన్ని కోట్ల మంది మహానుభావులందరూ భూమి మీద పుట్టి వెళ్ళారు. రాముడు, శ్రీకృష్ణుడు అందరూ పుట్టారు. హిరణ్యాక్షరణ్యేశ్వరుడు పుట్టారు. వాళ్ళు కూడా అల్పులు కాదు, చాలా మహాతపస్సు చేసి దేశాన్ని లోకాన్ని జయించిన గొప్పవాళ్ళు. అందుకని రావణులు కూడా రావణ మహాత్మన మహాత్ముడైన రావణుడు ఉంటాడు ఒకటి. వాడిని దుర్మార్గుడైన అలా లేదు. రావణాసు వాడు చేసిన తపస్సు, అతడు చేసినటువంటి పరాక్రమం, చేసిన ధర్మం, పరిపాలన ధర్మం అన్నీ చాలా గొప్పవే. మనిషికి వచ్చింది ఏంటంటే దుర్బుద్ధి. సీతని తాను సంపాదించుకోలేకపోయాడు, ఆ ధనుసుని ఎత్తలేకపోయాడు, కింద పడ్డాడు. ఆ ధనుసుని ఇట్టే ఎత్తాడు రాముడు, సీతని వివాహం చేసుకున్నాడు. సీత కాదు అక్కడ ముఖ్యం, ధనుసు అని ఎత్తలేకపోవడం, రాముడు ఎత్తడం, అందరూ నవ్వడం. కాబట్టి రాముడికి ఆ సీత ఎలా తగ్గుతుందో నేను చూస్తాను. అంతే దుర్బుద్ధి అంటే ఎంత పరాక్రమంతుడు, ఎంత మహాపండితుడు, వేదానికి ఒక కొత్త మార్గం చూపించిన వాడు, అంత మహాత్ముడైన రావణుడు. రావణుడికి రాముడికి అసూయ పుట్టింది. రాముడికి శత్రువు కాదు తనకి. సీత మీద మొహం ఎక్కువ లేదు, అందరూ అనుకుంటారు సీత మీద మొహంతో. సీత కంటే సమానమైన అందమైన స్త్రీలు వంద మంది ఉన్నారు, వాటికి అస్త్రధరలు వాటి దగ్గరే ఉన్నారు. సీత ఈ రాముడికి ఎలా తగ్గుతుందో నేను చూస్తాను. రాముడు పరాక్రమం తెలుసు కాబట్టి యుద్ధం చేయాల్సిన లాభం లేదు. ఇంట్లో లేనప్పుడు ఎత్తుకోదు. చూడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా పతనావస్థకి హేతువైనటువంటిది అసూయ, మాత్సర్యం. ఈ గుణాలు మనుషులు ఉండడం చేత అత్యద్భుతమైనటువంటి గొప్ప అవకాశం ఉన్నటువంటి ఈ జాతిలో
అత్యుత్తమమైన మార్గం స్వర్గానికి వెళ్ళే మార్గాలు ఉన్నాయి, బ్రహ్మలోకానికి వెళ్ళే మార్గాలు ఉన్నప్పటికీ వాటిని చూడకుండా నరకానికి వెళ్ళేది అధపాదాలానికి వెళ్ళే మార్గాలు ఎదుర్కొంటాడు వెళ్తున్నాడు. మాత్సర్యం వల్ల, అసూయ వల్ల, పేరాశ వల్ల, దురాశ వల్ల, లేకపోతే నిరాశ, మేము మూడు కూడా చెడ్డలేక. పేరాశ ఏంటిది? పేరాశ అంటే తనకి అధికంగా తనకి అర్హత లేని దాన్ని కోరడం. ఎవరైనా ఇస్తే 10 రూపాయలు ఇస్తే తను చేసిన పని 10 రూపాయలు సరిపోతుంది. అత్యాస అంటే దానికి 100 రూపాయలు కావాలడం. నాకు ఎంత ఉందో అంత సరిపోయిందా లేదా నేను చేసిన పనికి అతృప్తి. సంతృప్తి మన శాస్త్రాలు, మన పురాణాలు పొందంత సంతృప్తి గొప్పది. ఆసూయ అసూయ చెడ్డది, దురాశ చెడ్డది, పతన హేతు. కాబట్టి ఈ లోకంలో ఎంతో ఉచ్చమైన పదవులు వెళ్ళినప్పటికీ అది తర్వాత కనిపించేది కాదు. భవిష్యత్ అంటే నా భవిష్యత్ ఏమిటంటే నేను శరీరం వదిలిపెట్టిన తర్వాత నా భవిష్యత్ ఏమిటంటే అదే భవిష్యత్ అంటే ఇక్కడ భవిష్యత్తు కాదు, ఇక్కడ ఏదో వస్తుంది పోతుంది. ఆ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు అని చెప్పారు. అలా చెప్పినటువంటి జాతి కాబట్టి, ఆ మహర్షుల యొక్క సంతానంగా పుట్టిన వాళ్ళు కాబట్టి ఈ దేశంలో, ఆ సంస్కృతులు ఆ మతంలో పుట్టిన వాళ్ళు కాబట్టి మనం మానవ జాతి ఉత్తమం అంటే వీళ్ళకి తప్పకుండా మొదటి వర్తిస్తుంది. మిగతా వాళ్ళు కూడా వర్తిస్తుంది, వాళ్ళు చెప్పిన వాళ్ళు లేదు, వాళ్ళకి వర్తిస్తుంది. ఏమీ సరే, ఇతర దేశాల్లో మనుషులు వర్తిస్తుంది. ఆ బోధ చేశారు కాబట్టి భారత జాతిలో మానవ జన్మ ఉత్తమని భారత జాతి భారతీయులు చెప్పిన మాట అది అందరికీ వర్తిస్తుంది. వీళ్ళకి ఏమో కర్తవ్యం ఉంది, వాళ్ళ కర్తవ్యం లేదు, కర్తవ్యం బోధించారు కాబట్టి చాలా ఉత్తమమైన ప్రాణి పక్షులు ఉన్నాయి. ఒక మనిషి చేసే ఒక పూట చేసే భోజనం 300 పక్షులకి వారం రోజులు సరిపోతుంది. చూడండి, ఇంత అన్నం తింటామా? ఆ మెతుకులు 300 పక్షులకి ఒక వారానికి సరిపోతాయి వాళ్ళకి. అంత అల్ప, ఇంత అల్ప ప్రాణి, ఇంతే 2 మెతుకులతో పడుకున్నట్టు. అలాంటి 2 మెతులు తీసుకున్నా సంచీలు ఉన్నాయా? దాని దగ్గర నోట్లోనే 4 మెతుకులు పెట్టుకుని బిడ్డలు ఇస్తాను. అసూయ లేదు. ఒక గూట్లో ఆ పక్షి తింటుందంటే దాని చూసి ఇది ఏడవుతుంది. అందుకని ఏం చెప్పారంటే, కథల్లో ఒక ఉత్తమమైన ఒక పక్షి ఉండేది, భర్తతో జీవించేది అక్కడ చెట్టు మీద. ఒక కిరాతకుడు వచ్చాడు, వాడు ఒక చోట చెప్తుంది ఆ కిరాతకుడు ఎవడంటే బ్రాహ్మణుడు ఒకడు. తర్వాత నీచుడు పక్షుల్ని వాటిని కొట్టుకుని చంపుకొని తిన బ్రాహ్మణుడు వాడు. అంటే పైనుంచి పెడితే కింద కొట్టి ఎక్కువ దెబ్బ, నడిచే వారికి ఏం ప్రమాదాలు ఉంటాయి, సైకిల్ పెడితే చిన్న ప్రమాదం, మోటార్ సైకిల్ పెడితే ఇంకా ప్రమాదం, కారు అయితే ఇంకా కది, విమానం అయితే మరీ. ఎంత బ్రాహ్మణుడు పతనం అయినాడు చెప్తుంది అది. అంతే చదివి అన్నీ చేసుకొని వాడు కూడా అడుగంతా తిరిగి ఏదో వేటాడు చేసి ఆకలితో దెబ్బకితో వర్షం చేసి అక్కడ పడ్డాడు, చెట్టు కింద పడ్డాడు. ఆ పక్షి పక్షి భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, చూడు వీడు పతితుడైన బ్రాహ్మణుడు కానీ ఆకలితో ఉన్నాడు కదా, వాడికి మనం ఏమైనా చేయొద్దా, ఏం చేద్దాం, మన దగ్గర ఏముంది. ముందర వాడు చరిత్ర వణికిపోతున్నాడు, వాడికి ఎక్కడైనా ఎండుకొనలు దొరికితే గుహల్లో అవి తీసుకురా, అవి ఎలాగైనా సరే ఎక్కడైనా మండే పుల్లని కూడా తీసుకుని దాంట్లో పెట్టి మన రెక్కలతో విసిరితే అగ్నిహోత్రం వస్తుంది. వాడి చలి తగ్గుతుంది, ముందర చలి తగ్గింది, వాడికి ప్రాణం వచ్చింది. ఆ పని చేసి పాపం 2 పక్షులు చివరికి ఆ ప్రాణం వచ్చింది వాడికి, ఆ ఉణుకు తగ్గింది, ప్రాణం వచ్చింది, బాగున్నాడు. అమ్మాయి నేను బాగున్నాను బతికాను అనుకున్నాడు. పైగా అన్నాడు, ఇంత ఉపకారం నాకు చేశారు, ఇప్పుడు ఆకలితో చచ్చిపోతున్నాను, చలితో చచ్చేవాడిని మనం అనమాట, ఆకలితో చచ్చిపోతున్నాను. ఆకలితో చచ్చిపోతే నీకు ఏం ఉపకారమే అంటే, భర్తతో భర్త ఏం చేసిందంటే, నేను చాలా చిన్న శరీరం నాది, కడుపు నిండుతుందో లేదో చెప్పలేను, నేను ఈ మంటలో దుక్కుతాను, నన్ను తిను అని చింది. భర్త పని చేశానంటే ఆ మంటలో దూకింది ఒక పక్షి, ఆహారంగా వాడి కడుపులో వెళ్ళిపోయింది. ఇంకా చూస్తున్నాడు ఆడ పక్షి భర్త వెళ్ళిన తర్వాత నేను ఎందుకుంటాను ఈ లోకల్లో. ఆయన భర్త శరీర త్యాగం చేసి ఇంకొకటి ఆకలి దక్కగా తీర్చి స్వర్గానికి వెళ్తాడు నా భర్త, నేను పెడతాను. అందులో పడింది దాన్ని కూడా ఆడ పక్షి కూడా, అందులో శరీరం కారిపోయింది, వాడు తిన్నాడు. తిన్న తర్వాత వాడికి ఆలోచన వచ్చింది, నేను ఏం చేస్తున్నాను, నేను ఎవరిని, నేను పుట్టిన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, నేనేం ఏం జన్మెత్తాను, ఎన్ని పాపాలు చేశాను, 2 పక్షులు నాకు ఆహారం అయ్యి స్వర్గానికి వెళ్ళడం చూశాను, ఆ జీవుడు వెలుగుతో పైకి వెళ్ళిపోయాడు.
నాకేమో ఈ గతి పట్టింది. ఆ విధంగా వాడు ఆ క్షణంలో మార్పు వచ్చింది వాడు. సామాన్యాలు పక్షి మానవుడికి అందులో గరుడుడైన మానవుడికి మార్గదర్శకులు గురువులే. అందుకని పశువులు పక్షులు నీకంటే తక్కువ అనుకోకు, నీకంటే ఉత్తములు ఉన్నాయి వాటిలో ఆ జీవుల్లో. నీకు నువ్వు పూజించదగినటువంటి గుణములు ఉన్న పక్షులు ఉన్నాయి జాగ్రత్త. అలాంటి పక్షి జాతి, అలాంటి పక్షులు పుట్టిన జాతి గొప్పది. ఉత్తమైన మహర్షులు పుట్టిన జాతి మానవ జాతి గొప్పదైతే అటువంటి పక్షులు పుట్టి పెరిగినటువంటి మానవ పక్షి జాతి గొప్పది అలా చెప్పారు పెద్దలు. ఈ విధంగా భారత జాతిలో ఉన్నటువంటి ఉత్తమ మార్గ ప్రబోధం ఉంటే ఎక్కడా లేదు, ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. చాలా జాతుల్లో ఉండేటువంటి వాటి చరిత్రలు, వాళ్ళ బోధలు, వాళ్ళలో మహాత్ములు పుట్టి వాడికి ఏం బోధన చేశారో లిటరేచర్ చదివితే తెలుస్తుంది. పుట్టుతో 56 పేజీలు ఉంటా అలాంటి చదువుతారు. చదివి తెలుస్తుంది భారత జాతీయ నేతలకి. వాళ్ళు చాలా మహానుభావులు, ఉత్తములనే వాడు శ్లాఘించినటువంటి మనుషుల యొక్క బోధలు కూడా చదివితే తెలుస్తుంది, చదవండి. కాబట్టి మనకి ఇన్స్పిరేషన్, ఇంత వర్షాలు వచ్చాయి, అడగా దాటిపోయిన చాలా కష్టపడ్డాం, చెట్ల మీద చిన్న చిన్న ఊళ్ళలో పక్షులు 100 పక్షులు ఉన్నాయి, అంతా పెద్ద వర్షం వచ్చినప్పుడు ఆ కూడు కింద రాలిపోయి చచ్చిపోవడం కూడా లేదు. పంటలు నష్టం వచ్చాయి మాకు, మాకు 5000 కోట్లు కావాలి జిల్లాకి, యుద్ధం చేస్తాం సుషమా వాటికి. ఆయన ఏ పాపం చేయని పక్షులు వెళ్ళిపోయి ఇంకొక పెద్ద గాలి వాన వస్తే గూడు కింద రాలిపోయి వేల కొద్ది పట్టిన జరిగింది. మొన్న ఒరిస్సాలో సైబీరియా నుంచి వచ్చిన పక్షులు అక్కడ సంతానం కనడానికి ఈ ఋతువులో వస్తాయి. సైబీరియా నుంచి దాంట్లో పెద్ద వార్త అదిగాను, సుమారు 10,000 పక్షులు అక్కడ చచ్చిపోయి వెళ్ళాయి అన్నట్టు. అంతకుముందు ఏదో ఒక ఫైల్ ఏదో వచ్చింది కదా, అది రాకుండా దూరం వెళ్ళిపోయింది. కానీ ఆ వర్షానికి ఇంకో 50,000 పక్షులు చచ్చిపోయాయి ఒడిస్సా అక్కడ. అలా పోతున్నాయండి కంప్లైంట్, ఎవరు కంప్లైంట్ చేస్తాయి మీ నోరు ఉందా? మరి కాస్త కష్టానికి ఎలా చేస్తాం, గట్టిగా ఆలోచిస్తే ఏ పాపం చేయనటువంటి పక్షి కాదు అది పడితే ఎన్నో పాపాలు చేసే మనిషి అది ఎందుకు పట్టకూడదు అవుతుందా? అలా అర్థం చేసుకోవాలి. పోతే పోయారని కాదు నా ఉద్దేశం. పేద సాధన రైతు పేదవాళ్ళు అందరూ ఉన్నారు. ఏదో వంకనా వేసుకొని ఒక 1000 కిలోలు వంకాయలు పుట్టించుకొని పండించుకొని బతుకుతున్నాడు ఒకడు. వాడు కష్టం వస్తే ఎవరు చూడాలి కదా వాడికి. కష్టం వేరు, గుణాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. గుణాన్ని గురించి మాట్లాడుతున్నాను. కాపదలో ఉండి వాడు దుర్మార్గుడైన వాడు అంత భక్షుడై దుర్మార్గుడైనా వాడికి అన్నం పెట్టాయి కడుపుని పట్టుడు. కష్టంలో ఉండేవాడికి ఇచ్చేటప్పుడు వీడు మంచివాడైనా మంచివాడు కాడా వీడు గుణం ఎలాంటిది అని చూడకూడదు. ఆకలి అందరి కదా మనం, కష్టంలో ఉంటే అందరూ కష్టం, దారిద్ర్యం అంటే అందరూ మంచి చెడ్డ అందరికీ దరిద్రంలో తేడా వేయలేదు. ఆ ధర్మాన్ని బాగా ఆలోచిస్తుంటే మనుషులకి అగ్రస్థానంలో పక్షులు ఉంటాయని చెప్పడానికి ఇలాంటి కథలేనో ఉన్నాయి. పురాణం ఏం చెప్తుందంటే బోధిస్తున్నాను చాలా విషయాల్లో తెలుస్తుంది. అసలు ఇంకా గ్రంథాలు చదివితే ప్రపంచంలో శాస్త్రాలు చదవడం వేదాలు చదవడం కంటే పురాణాలు చెప్పిన కథలు చదివితే చాలా అద్భుతంగా ఉంది, ప్రబోధం కలుగుతున్నారు. నాకే చెప్తుంది ఈ పక్షి ఈ బోధ అని అనిపిస్తున్నాను. కాబట్టి మన లిటరేచర్లో ఉత్తమైన బోధలు ఉన్నటువంటి విషయం చదువుకుంటూ ఉండాలి. మన దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన పెద్దలను మాట గుర్తు చేసుకుని ఇన్ని మంచి బోధలు మాకు చేశారా, అయితే మీ ఆశీర్వచనం కూడా కావాలి, మీ బోధలను మేము సీరియస్గా తీసుకోవాలి, అలాంటి బుద్ధి కూడా మీరే మాకు ఇవ్వండి అని వాళ్ళని చదువుకుంటే మహర్షులు చదువుకుంటే మహర్షులు అందరికీ తమ్ముడే, వాళ్ళే తాతలు, వాళ్ళే ముత్తాతలు మనకి, వాళ్ళ సంతానమే మన అందుకు సందేహమే లేదు. గోత్రం అక్కర్లేదు, ఏ గోత్రం అని అక్కర్ల, మహర్షులకు సంతానం కాని వాడే లేడు, కశ్యప ప్రజాకు సంతానం అంత. కాబట్టి ఆ ఉత్తమ మన జాతి యొక్క ఉత్తమ గుణాన్ని లక్షణాన్ని గుర్తు చేసుకుని ఆ విధంగా అందుకోసమే దేశభక్తి కావాలి. ఉత్తమైన గుణాన్ని నేర్చుకోవడానికి భారతదేశంలో భారతదేశం దేశభక్తి చాలా గొప్ప గుణాన్ని ఇస్తుంది. పేదవాడికి చూడంగానే దానం చేసే గుణం దేశభక్తి ఇస్తుంది. దైవభక్తి ఇవ్వకపోవచ్చు. దైవభక్తితో రోజు వరాలు అడుగుతాడు మనిషి, చేసేది కాస్త పోయాను నా కొడుకు ఈ ఊరు గవర్నమెంట్ చేయమని అడుగుతాం, నాకు చేసే ఇంత వ్యాపారం 100 కోట్లు కావాలని అడుగుతాం. ఇప్పుడు ఈనాడు దేశభక్తి రావడం అడుగుతాడా? దేశభక్తి ఎవరి మనం అడుగుతాడు, మనం అడుగుతాం. కాబట్టి ఈ దేశం మీద భక్తి ఉంటే ఈశ్వరుడు సంతోషిస్తాడు.
ఈశ్వరుడు ఎందుకు భక్తుడిని దేశభక్తి లేకపోతే ఈశ్వరుడు భక్తుడు దీనివల్ల మనుషులు గొప్పవాడు అవుతారు. మాట్లాడే రోజు చెప్పుకుంటూ ఉంటాం, మీకు చెప్తున్నానంటే నాకు ఇవన్నీ వచ్చాయి మీకు మాత్రం లేదు కాబట్టి చెప్తున్నాను అది కదా అర్థం. నాకున్న నేను కూడా మీ ఆడియన్స్లోనే కూర్చొని పెట్టున్నాను, గుర్తుపెట్టుకోండి. దేశభక్తి మనకు అత్యుత్తమ శోభం. Yeah.